బండారు అప్పలనాయుడు గారు మేడం పేరు కృష్ణవేణి గారు వీరు విశాఖపట్నం నుంచి వచ్చారు విశాఖపట్నం నుంచి వచ్చినప్పుడు యాక్చువల్ గా నవంబర్ నెలలో వచ్చారు వచ్చినప్పుడు అప్పుడు అదృష్టత్రం పెట్టుకున్నారు వారు అయ్య చూపించండి అప్పుడు చాలా ఆర్థిక విషయాల గురించి గాని కొన్ని విషయాల గురించి గాని మాట్లాడి దాన్ని మంచి కావాలని చెప్పి అప్పుడు అడిగారు ఇప్పుడు దాని అదృష్టత్రం పెట్టుకున్న తర్వాత చాలా చాలా బాగుంది చాలా బాగుంటమా చాలా చాలా బాగుంటాము కుటుంబం అన్ని రకాలుగా మంచిగా ఉండటం అన్ని రకాలుగా అదృష్టం కలగటం వలన చాలా సంతోషపడ్డారు వారు వచ్చి ఇప్పుడు వారి మేడం కోసం అని చెప్పి అదృష్టత్రం 116,000 అదృష్టత్రం పెట్టుకున్న అమ్మ చూపించండి అమ్మ మీరు ఇప్పుడే తీసుకుని వెళ్తున్నారు అమ్మ డబ్బులు ఇవ్వండి శుభం భూయాత్ అమ్మ తీసుకుని అమ్మా ఈసారి 10,16,000 పెట్టుకోండి అది జీవితం అద్భుతంగా అయిపోతుంది పెద్ద పెద్ద ప్రతి సంవత్సరం ఆస్తులు కొనాలి ప్రతి సంవత్సరం కార్లు మేళ్ళ కొనుక్కోవాలి మీ వ్యాపారాన్ని ఎప్పుడు పెంచుకుంటారండి జీవితంలో మీరు ఏ పని చేయండి మీ పేరు మీ పని మీరున్న చోట మీరు పేరు చెప్పిన చోట కూడా అందరూ బాగుపడాల్సిందే అసలు ఏం జరిగిందో ఎట్లా జరిగిందో ముందు బండారు అప్పలనాయుడు గారిని అడుగుతాం అయ్యా ఏం జరిగింది అదే నవంబర్లో మామూలుగా వచ్చాను సార్ చాలా చాలా ఇబ్బందులు పడ్డాను డబ్బులన్నీ పోనీ నా చేతిలో ఉన్నవి అవి నేను 7వ తరగతి తెలుసుకొని ఎదుర్కొంటూ మీ దగ్గరకు వచ్చాను గురుగారు వచ్చినందుకు ఆ రోజు నాకు స్తోమత లేకపోయింది కొంచెం 23,400 ఎత్తి పెట్టి చిన్నది తీసుకున్నాం గురుగారు అది కాస్త పెట్టుకున్న తర్వాత పోతాయన్న డబ్బులు కూడా తీసుకొచ్చి ఇచ్చారు గురుగారు అది చాలా ధన్యవాదాలు చాలా చాలా సంతోషపడుతున్నారు యాక్చువల్గా మీరు మీరు మాట్లాడుతుంటే కన్నీళ్ళు వస్తున్నాయి మీకు ఇలాంటి సంతోషం ప్రతిరోజు జీవితంలో జరుగుతుంది మీకు ఇక్కడ అమ్మగారిని అడుగుతాం అమ్మ కృష్ణవేణి గారు అయ్యా ఏమేమి జరిగింది మీరు అదృష్టత్రం పెట్టుకున్నాక మీ హస్బెండ్ అదృష్టత్రం పెట్టుకున్నాక డబ్బులు రావనుకున్నాం గట్టిగా మాట్లాడాలి డబ్బులు రావనుకున్నాం కానీ మళ్ళీ డబ్బులు వచ్చాయి ఎవరైతే ఇవ్వాలో వాళ్ళే ఫోన్ చేసి మళ్ళీ ఇచ్చారు ఇప్పుడు అప్పులన్నీ తీర్చేసాం షాప్ ఉంది షాప్ కొంచెం బాగా నడవట్లేదు ఆ షాప్ కోసమే వచ్చాను అది షాప్ ఆర్కిడ్ కిడ్స్ కదమ్మా అమ్మ దానికి కూడా కొద్దిగా పేర్లు మార్పు కూడా ఇస్తారమ్మా పేర్లు మార్పు చేసుకున్న తర్వాత కొత్త దానికి 1 రూపాయి కూడా ఖర్చు పెట్టక్కర్లేదు ఓన్లీ పాంప్లెట్లు స్కీములు బోర్డు సరి చేసుకోవటం అంతే దాని మీద కొద్దిగా శ్రద్ధ పెట్టండి పని ఎక్కువైపోతే బిజినెస్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది కొద్దిగా దాచుకోలేని డబ్బులు చెయ్యలేనంత వ్యాపారం చేరుకుంటుందమ్మా కొద్దిగా చక్కగా ప్లాన్ చేసుకుని చేసుకుంటే దాన్ని ఎట్లా చేయాలి ఏంటి అన్నీ ఇస్తానమ్మా జీవితం అద్భుతం అయిపోతుంది రాబోయే కాలం ప్రతి శుక్రవారము వైభవలక్ష్మి వ్రతం మేము చెప్తాం మేము చెప్పిన విధంగా చేయాలి ప్రతిరోజు లక్ష్మీదేవికి మేము చెప్పిన మంత్రం చదువుకుంటూ కొద్దిగా ప్రసాదం పెట్టండి మీరు ఒక అలమర మొత్తం ఖాళీ చేసి ఆ అలమరలో మేము ఇచ్చిన రూపాయి బిళ్ళ కొద్దిగా మేము ఇచ్చిన పసుపు అక్కడ దాంతో పెట్టేసుకుని దాన్ని అనుకోండి ఇది అలమర నిండా డబ్బులతోటి బంగారాలతోటి నిండిపోవాలని అనుకోండి మీకు తెలియకుండానే అలమర నిండా బంగారాలతో నిండిపోతాయి అలాగే రోజు పొద్దున్నే మేము ఇచ్చే మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రము అందరికంటే ముందే షాప్కి వెళ్ళిపోయి గల్లా పెట్టి ఓపెన్ చేసి కొద్దిగా పసుపు చేతితో పట్టుకోవాలి పసుపు చేతితో పెట్టుకుని ఆ గల్లా పెట్టిలో కొద్దిగా పసుపు చల్లి మంత్రం మేము చెప్పిన మంత్రం చదువుకుని గల్లా పెట్టి నిండా డబ్బులు నిండిపోవాలి రోజుకి 4-5 సార్లు నిండిపోవాలి ఇది అనుకోండి అలాగే మీ షాపు ప్రాంగణంలోనూ షాపు బయట పక్కన కొద్దిగా పసుపు చల్లేసి ఈ మంచి మంచి కస్టమర్లతోటి నిండిపోవాలని చెప్పుకోండి కొన్ని రోజులకు మీరు అనుకున్న దానికంటే 10 రెట్లు ఎక్కువ మంది జనం వస్తారు 10 రెట్లు ఎక్కువ డబ్బులు కూడా వస్తుంటాయి ముఖ్యంగా లాభాలు అత్యధికమైన లాభాలు వస్తాయి అన్నీ మంచి జరుగుతుందమ్మా శుభం భూయాత్ శుభం భూయాత్ శుభం భూయాత్ మీరు విశాఖపట్నం నుంచి కదా వచ్చింది చాలా దూరం కదా ఎట్లా వచ్చారు బస్కి వచ్చాం ట్రైన్ దొరకకపోతే మళ్ళీ ట్రైన్ దొరకపోయినా కూడా రావాలి అని చెప్పి గట్టి సంకల్పం చేసుకుని బస్సులో వచ్చేసారు ఇక నుంచి మీరు ఫ్యూచర్లో అన్ని ఫ్లైట్లోనే తిరుగుతారు అన్ని రకాలుగా ఇంట్లో అదృష్టత్వం మేడం పెట్టుకున్న అదృష్టత్వం ఎవరింట్లో ఉంటే వాళ్ళ ఇంట్లో 8 కిలోల బంగారం గ్యారంటీగా చేరుకుంటుంది అన్ని రకాలుగా సక్సెస్లు ఉంటాయి చాలా బాగా అయిపోతుంది రోజు పండగలాగా అయిపోతుంది శుభం భూయాత్ శుభం భూయాత్ శుభం భూయాత్